అలాగే ఇప్పుడు మనందరం కూడా చాలా రోజుల నుంచి వింటున్నాం, చాలా సంవత్సరాలుగా వింటున్నాం, కార్పొరేట్ విద్యా సంస్థలు అని. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయని. మరి అలాగే ప్రైవేట్ అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా క్వాలిటీ విద్యని అందించగలుగుతున్నాయా అంటే అది డౌట్ అని చెప్పి కొంతమందిలో ఆరోపణలు ఉన్నాయి కార్పొరేట్ విద్యా సంస్థల మీద. మరి ప్రైవేట్ స్కూల్స్ ఈ విషయాల్లో అధిగమించుతున్నాయా? ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి అసలు విద్యా సంస్థలు అన్నీ ఇలానే, దీని గురించి ఏమన్నా తేడా ఏమైనా ఉందో చెప్తారా మీరు? యాక్చువల్గా అంటే కార్పొరేట్ సిస్టంలో కార్పొరేట్ స్కూల్స్లో ఏమవుతుందంటే చదివిన వాళ్ళు చదువుతారండి, చదవని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. నా స్కూల్స్లో అభిప్రాయ ప్రకారం ఏంటంటే చాలామంది ఎన్నో అన్ని కార్పొరేట్ స్కూల్స్ నుంచి నా దగ్గరికి అడ్మిషన్ కోసం వస్తారు. ఎందుకనంటే వాళ్ళకి చదవడం కూడా రాని పరిస్థితుల్లో 6th, 7th, 8th కూడా క్లాసెస్ చదివి వస్తూ ఉంటారు. వాళ్ళని కనీసం చూసి చదవమంటే కూడా ఇంగ్లీష్ కానీ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, మ్యాథ్స్ రాదు. ఏం చేస్తున్నారు అని అంటే కొంత మా ప్రాక్టీస్ రకంగానో ఏదో రకంగా మార్కులు వేసి పేరెంట్స్తో కొంచెం ఇబ్బంది, పేరెంట్స్ నుంచి ఒత్తిడి రాకుండా చూసుకుంటున్నారు. కానీ ఈ కార్పొరేట్ సిస్టంలో కూడా కార్పొరేట్ స్కూల్స్ కూడా ఏం చేయాలి అంటే ఆ చదువు రాని వాడిని చదివించేలాగా ప్రయత్నం చేయకుండా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ర్యాంక్స్ మాత్రమే ఫోకస్ చేసుకుంటున్నారు. కానీ బడ్జెట్ స్కూల్స్లో అలా కాదండి, ప్రతి విద్యార్థిని కూడా చదువు రాని వాడిని ముఖ్యంగా కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఆ విషయం చాలామంది పేరెంట్స్కి తెలియదు, మా పిల్లడు నారాయణలో చదివితే బాగా చదువుతాడు అనుకుంటారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో చదవని వాడికి చదువు రాదండి. నారాయణ ఏదైనా, సారీ నారాయణ అని పేరు కాదు కానీ ఆల్ కార్పొరేట్ స్కూల్స్, ఆల్ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి. సో ఆ విధంగా నాకు యాక్చువల్గా అనుభవమే చెప్తున్నాను.